తెలంగాణలోని వైరా పోలీస్ స్టేషన్ పరిధిలో గల ద్వారకా నగర్లో ఓ ఇంట్లోకి ప్రవేశించి నగదును అపహరించిన దుండగులను ఏపీలోని కృష్ణా జిల్లా జోనల్గడ్డ చెక్పోస్టు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా దుండగులను గుర్తించిన సీఐ కనకరాజు, వసంత్ కుమార్, ఎస్ఐలు హరిప్రసాద్, వి సురేష్ మరియు పోలీసుల సిబ్బంది వారిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు కృష్ణా జిల్లాలోని నందిగామ డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డీఎస్పీ జి నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం వైరా పోలీస్ స్టేషన్ పరిధిలో గల ద్వారకా నగర్లో దళపత్ సింగ్ ఇంట్లోకి దినేష్ సింగ్, ఇన్సాఫ్ మహమ్మద్లు అక్రమంగా ప్రవేశించి దళపత్ సింగ్ ను కొట్టి ఇంట్లో ఉన్న నగదు మరియు బంగారం వెండి ఆభరణాలు దొంగిలించారని, వాటి విలువ మొత్తం 40,79,000 ఉంటుందని ఫిర్యాదు ఇచ్చిన రిపోర్టుపై వైరా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా వైరా పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జొన్నలగడ్డ చెక్పోస్టు వద్ద తెలంగాణ వైపు నుంచి వచ్చే వాహనాలు తనిఖీ చేయగా, తెలంగాణ రాష్ట్రం వైరా సీఐ వసంత్ కుమార్, వైరా పోలీస్ స్టేషన్ ఎస్ఐ సురేష్, వారి సిబ్బంది, ఆంధ్ర రాష్ట్రం కృష్ణా జిల్లా నందిగామ సీఐ కనకరాజు, ఎస్ఐ హరిప్రసాద్ పోలీస్ సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేపడుతుండగా, తెలంగాణ రాష్ట్రం మధిర వైపు నుండి వచ్చే ఒక ఆటోను ఆపి తనిఖీ చేయగా, సుమారుగా 24-35 సంవత్సరాల వయసు గల ఇద్దరు వ్యక్తులు ఒక బ్యాగ్ తో ఆటో దిగి పారిపోటకు ప్రయత్నించారు. ఇరు రాష్ట్రాల పోలీసులు వారిని పట్టుకుని విచారించి వారి వద్ద ఉన్న బ్యాగ్ ను తెరిచి తనిఖీ చేయగా, 35,61,650 నగదుతో పాటు బంగారం వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని అది వైరాలో ఫిర్యాదు ఇంటిలో దొంగిలించబడిన చోరీ సొత్తుగా గుర్తించి మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేసి ముద్దాయిలను అరెస్ట్ చేశామన్నారు. చోరీ సొత్తు మొత్తం విలువ 40,79,000 ఉంటుందని, పట్టుబడిన సొమ్మును తెలంగాణ పోలీసులకు అప్పగించామని నందిగామ డీఎస్పీ జి నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిగామ సీఐ కనకరాజు, ఎస్ఐ హరిప్రసాద్, ఎస్ఐ తాతాచార్యులు, తెలంగాణ రాష్ట్రం వైరా సీఐ జె వసంత్ కుమార్, ఎస్ఐ వి సురేష్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అబ్జర్వ్ చేసి ఇతని ఇల్లు షాప్ ఎక్కడ అనేది మొత్తం చేసి అతను ఏజెంట్ ద్వారా అతని దగ్గర పనిచేసి అతనితో కూడా ఫ్రెండ్షిప్ చేసి దయాలలో ఉండేవంతో మొత్తం రెక్కీ చేసుకుని అతను షాప్కు పోకుండా మీరు ఇంటికాడికి ఎందుకు వచ్చినారంటే ముఖం మీద అందరూ దాడి చేసి ఈ యొక్క ఇంట్లో ఉన్న బాక్సులు ఉన్న ఈ వస్తువులన్నీ తీసుకొని రావడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా అవుట్ ఆఫ్ స్టేషన్ కాబట్టి ఈ యొక్క అతను ఒక్కడే ఉండడం వాళ్ళ పని చాలా సులువు అయింది. ఎందుకంటే ఈజ్ ఏజ్ అబౌట్ 69 ఇయర్స్ అనమాట. సో దాంట్లో భాగంగా ఈరోజు మనకు మన బార్డర్ చెక్ పోస్ట్ కానిస్టేబుల్ కూడా రాజప్ప అని చెప్పి బాగా యాక్టివ్గా ఐడెంటిఫై చేయడంలో, లొకేట్ చేయడంలో సహకరించాడు. సో వీళ్ళ ఇతన్నే పేరు మనం రివార్డ్ రికమెండ్ చేస్తాము. అదేవిధంగా ఈ సందర్భంగా సక్సెస్ఫుల్గా ఈ కేసు విచారించినందుకు అటు వైరా పోలీస్ వాళ్లకు, ఇటు మా నందిగామ పోలీసు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎస్పీ గారికి రివార్డ్ రికమెండ్ చేస్తాను. మనము ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు అయిపో తర్వాత దాంట్లో ఆ దయాలలో అనే అతని పాత్ర ఏంది అనేది విచారించి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. స్టేషన్లో 24వ తేదీ ఒక రాబరీ కేసు రిపోర్ట్ అయింది. ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళ సిఐ వసంత్ కుమార్, ఎస్ఐ సురేష్, నందిగామ సిఐకి, వీళ్ళ స్టాఫ్కు షేర్ చేయడం జరిగింది. ఏదన్నంటే బార్డర్ చెక్ పోస్ట్ను కొంచెం అలర్ట్ చేయండి, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి అందులో భాగంగా ఈరోజు ఇటు నందిగామ సిఐ, ఎస్ఐ హరి వాళ్ళ సిబ్బంది మరియు ఈ సురేష్, వసంత్ కుమార్, వైరా వాళ్ళు అందరు కూడా వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తుల్ని ఇద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళ పేరు వచ్చేసి దినేష్ సింగ్ అని కొడుకును, ఇన్సాఫ్ మహమ్మద్, వీళ్ళిద్దరు కూడా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అనమాట. వాళ్ళను సెర్చ్ చేస్తే వాళ్ళ దగ్గర ఈ మొత్తం ఈ 60,000 క్యాష్ మరియు గోల్డ్ సిల్వర్ ఆర్టికల్స్ ఉన్నాయి. తర్వాత ఈ ఇంప్లిమెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. దాని మీద వాళ్ళను అనుమానంతో విచారణ చేస్తే వాళ్ళు ఈ యొక్క వైరల్ రిపోర్ట్ అయిన 26వ తేదీ రిపోర్ట్ అయినటువంటి ఈ అఫెన్స్ను, అంటే దాంట్లో కంప్లైంట్ దళపత్ సింగ్ అని చెప్పి వాళ్ళ తండ్రి దుంగారాం అని చెప్పి అతను ఆ ఎలక్ట్రికల్ బిజినెస్ చేస్తుంటాడు. ఆ ఎలక్ట్రికల్ బిజినెస్ వస్తువులు కావాలన్న నెపం మీద ఇంటి దగ్గరికి వెళ్ళి ఈలో దినేష్ సింగ్ అనే వాడు గతంలో కూడా ఇక్కడ ఈ బట్టలు తీసుకొచ్చి అమ్మేవాడు.